బీసీలందరూ ఐక్యంగా ఉండి రాజాధికారం సాధన దిశగా అడుగులు వేయాలని, జిల్లాకు 3 శాసనసభ స్థానాలు బీసీలకు కేటాయించేలా పోరాటం చేయాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు దేవరాల సుబ్రహ్మణ్యం యాదవ్ పిలుపునిచ్చారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండల కేంద్రంలో బీసీ భవన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి నడవడి ముత్యంగౌడ్, యాదవ సంఘం నాయకులు బొమ్మన కిషోర్ యాదవ్, రమణయ్య యాదవ్ తదితరులతో కలిసి దేవరాల ముఖ్య అతిథిగా పాల్గొని బీసీ భవన్ ప్రారంభించారు. కార్యాలయం ఆవరణలో మొక్కలు నాటి ముత్తుకూరు మండల బీసీ నాయకులతో కలిసి కేక్ కట్ చేశారు. అనంతరం నాయకులు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పలువురు బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీ నాయకులు పాల్గొన్నారు. తెలుసు, బీసీలు మనం ఇవన్నీ చేసుకుంటూ ఇక్కడ మనం ఎవరన్నా ఏమైనా ఇతర కులాలు ధరించుకున్నారు అనుకున్నా కూడా మనం అప్పుడప్పుడు ఈ సభలు పెట్టుకుంటూ ఇవన్నీ చేస్తున్నాం కాబట్టి ఇవాళ మన బీసీలు అంటే వాళ్ళకు కూడా గవర్నమెంట్లు ఇప్పుడు ఎక్కువ ఆదరిస్తా వాళ్ళు ఒక పక్కన మనం చేసే ధర్నాలకు భయపడుతూ మనందరం కూడా కానీ స్థానిక సంస్థలు ఇచ్చినట్టుగా మనం అందరం కూడా రేపు శాసనసభ మన వాటిల్లో కూడా మనం రిజర్వేషన్ కావాలని కోరుతున్నాం. ముఖ్యంగా ఈనాడు జనగణ మన ఎత్తుకొని మన అందరం కూడా మన పరిగణలోకి తీసుకొని ఉత్త కాకి లెక్క లేకుండా గట్టిగా తిరిగి దీన్ని తెమ్మని అందరం కూడా పోరాడుతున్నాం. ఇక్కడ కాదు, స్టేట్లో కాదు, ఇవన్నీ కూడా మన బీసీలందరం కూడా ఆనాడు జాతీయ అధ్యక్షుడైన ఆర్ కృష్ణయ్య గారి ఆధ్వర్యాన మేమంతా కూడా పనిచేయడం ఇప్పుడు కూడా పనిచేయడం జరుగుతుంది. ఆయన ఎంపీ అయిన తర్వాత కూడా ఢిల్లీకి 2-3 సార్లు పోయి చెప్పాము. అలాగే నిన్న కూడా ఇక్కడికి మన స్టేట్ ప్రెసిడెంట్ అయిన కేసిన శంకర్ గారు గౌడ్ వస్తే ప్రెస్ మీట్ కూడా పెట్టాం, మీరు కూడా పేపర్లు ఉన్నాయన్న పడి ఉంటుంది. ఎక్కువగా మనం బీసీలందరం కూడా అదేందులేని మనం ఒకరొకరు ఐక్యత లేకున్నప్పుడు వాళ్ళు మనల్ని అసలు లెక్క చేయడం ఇవన్నీ మనం ఉండబట్టే ఇట్లాంటి లీడర్లు వీరు అందరూ ఒకరొకరు మనం ఎప్పుడైతే ఐక్యంగా ఉండి పోరాడతామో ఆనాడే మనల్ని పరిగణ తీసుకొని వాళ్ళు భయపడతారు. కానీ మనం ఇలా చిల్లా పల్ల అయినప్పుడు వాళ్ళకి ఇది లేదు. వాళ్ళు ఎంతవరకు అంటే మనల్ని ఆ ఓటింగ్ ఎవరికో వాడుకోవడం జరుగుతూ ఉంది ఇప్పుడు దాకా. అందువల్ల మనం స్థానిక ఎన్నికల్లోనే కాకుండా వాటిల్లో కూడా బీసీలకి కనీసం జిల్లాకి 3 ఎమ్మెల్యేలు కూడా ఇవ్వాలని కోరుతున్నాం. ఈరోజు కూడా మన బీసీ మంత్రి గారైన చిల్లుబోయిన గోపాలకృష్ణ గారు స్టేట్మెంట్ ఇచ్చారు, మీరు అందరూ చూస్తున్నారు పేపర్లో. బీసీ గణగాలని జనగణ మనకి 15 నవంబర్ నుంచి గట్టిగా తీసుకుంటాం. మీ కోరిక మీద ఎలక్షన్ లోపే వస్తాం, వస్తుందే ఎలక్షన్ కొరకు పెట్టే స్టంట్లీ ఆయన ఇప్పుడు పెట్టిన నవంబర్లో పెట్టి ఎలక్షన్ లోపు తీసుకునేది ఏంటి? ఏ రోజు కోడ్ వస్తుందో, ఏ రోజు ఎలక్షన్ అనౌన్స్ చేస్తారో తెలియని రోజుల్లో అయితే దేనికి ఇబ్బందికరం కాబట్టి ఒప్పుకున్నాం. అలాగే మనం అంతా కూడా రేపు రాబోయే దానికైనా దీనికైనా బీసీలు అందరం కూడా ఐక్యతతో గట్టిగా ఉన్నప్పుడే ఏ స్థానమైనా ఏ పోస్ట్ ఇచ్చినా మనం వాళ్ళలో ధనిక వర్గాల్లో గెలిచి మనం రాగలిగితే లేకపోతే చాలా ఇంకా కూడా అట్టడిగానే ఉంటాం. అందరూ చేయరు, మనం ఏదో కొందరన్నా మనం ముందుకొచ్చి మనం చేయకపోతే వాళ్ళందరినీ రమ్మంటే వాళ్ళు ఏదో మన కార్యకర్తలు చేసుకొని ఉండేవాళ్ళు మన నాయకులు అన్నోళ్ళు మనం ముందుకొచ్చి ఎప్పుడైనా ఏ మంత్రి వచ్చినా ఎవరు వచ్చినా కూడా మనం గట్టిగా నిలబడినాడే మనకి ఈ స్థానిక సంస్థలు కాక దాంట్లో కూడా శాసనసభ సభలు కూడా మనకి గౌరవిస్తారు. అలాగే ముఖ్యంగా చిన్న గ్రామం అయినా మన పెద్ద గ్రామమే, ఇప్పుడు పోర్టు వచ్చిన దానివల్ల మీకు చిన్న పట్టణమే ఇది, గ్రామమేం కాదు. దీంట్లో ఐక్యంగా ఈ బిల్డింగ్ కట్టుకున్నందుకు నేను అన్ని విధాలా మిమ్మల్ని అందరినీ ముఖ్యంగా గొప్పగా ఎన్నుకుంటున్నాను. దీనికి ఎక్కువగా దీని ఎక్స్టెన్షన్ కానీ దీనికి ఇంకేమన్నా చేయాలన్నా కూడా మనందరం కూడా ఇప్పుడు చాలామంది ఉన్నారు. ముఖ్యంగా జిల్లాలో ఆయన నాకు బంధువైనా కూడా బీసీలన్నా మరి మన దళితులన్నా మైనార్టీలన్నా కూడా మీరు చూస్తూనే ఉండాలి. మన రాజ్యసభ సభ్యులు మన గౌరవనీయులు వేద మస్తానరావు గారు వారిని ఒకసారి ముఖ్యంగా మీరు 4 వస్తే చూపించి దీనికి ఏదన్నా నిధులు కావాల్సి ఉండే, ముఖ్యంగా ఎంపీ నిధుల్లో నుంచి ఆయనకి
ఆయన ఇస్తే ఒక 5 ఇచ్చారు 10 ఇచ్చారు ఎంపీ నిధుల్లో కూడా కొంత ధనం ఇప్పించి వీళ్ళందరూ కూడా మీకు మీ అందరి తరఫున ముత్తంగౌడ్ తరఫున నేను హామీ ఇస్తున్నాను. దీనికి భవనానికి కావాలని వసతులు లైబ్రరీ కానీ 10 మంది వచ్చి ఉన్నందుకు ఇక్కడ ఉన్న హాల్ ఎక్స్టెన్స్ కానీ పదం ఉందని చెప్తున్నారు మన గౌరవ గారు. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా పేగు చారుట 24 గంటల పేగు హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి